కొంతమంది దేవుని దగ్గరికి వస్తారు, యేసుక్రీస్తు ప్రభు మాటలు చాలా రుచిస్తాయి, దేవుని మాటలను చాలామంది మనస్కరించి వస్తారు. వచ్చిన తర్వాత దేవుడు విడుదల పొందాలని మాట్లాడుతుంటే, పాపము నుండి అతిక్రమముల నుండి విడుదల పొందాలని చెబుతూ ఉంటే, కొంతమంది అన్నీ వదిలేను ఆయన, కొన్నింటి నుంచి విడుదల చేసే, కొన్నింటిని తర్వాత చూద్దాం అనుకుంటారు చాలామంది. చాలామందికి కొన్ని ఇష్టమైన పాపాలు ఉంటాయి, అవి వదిలిపెట్టుకోలేరు. కొంచెం వదిలేచి పర్లేదు అనుకున్నాయి మాత్రం దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా తప్పైపోయిందైనా క్షమించానైనా వదిలేనైనా వదిలేస్తారు, మంచిదే. కానీ కొన్నింటిని మాత్రం ఏం చేస్తారు, గట్టిగా పట్టుకుని ఉంటారు. దేవుని దగ్గరికి నీ వచ్చినప్పుడు సంపూర్ణ విడుదల నీకు అవసరమైనది. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు సంపూర్ణంగా నువ్వు విడుదల పొందడానికి ఇష్టపడాలి. అంతేగాని కొన్నింటి నుండి విడుదల పొంది కొన్నింటి నుండి వదిలే ప్రభు తర్వాత చూసుకుందాం అనడానికి లేదు. గమనించండి పిల్లలారా, విశ్వాస జీవితం ఈ భూమి మీద ప్రతి వ్యక్తి జీవితం ద్వారా అయితే దేవుడు మహిమపరచబడతాడు. మహిమపరచబడకపోతే వారి జీవితాల ద్వారా దేవుడికి ఏమొస్తుంది, అవమానం వస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా డ్యూయల్ గ్రౌండ్ లేదు.